వన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్, దీని పేరు వన్ ప్లస్ నిజాం స్టోర్. ఇది హిమాయత్ నగర్ రోడ్ లో ఉంది, చాలా పెద్దది. ఇన్ఫాక్ట్ నేను దీని గురించి తెలుసుకుంది ఏంటంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ వన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్ అంట. దాదాపు 16,000 SFT షోరూమ్ అండి ఇది. కానీ లోపల నిజంగానే అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉందా, ఆ ఎక్స్పీరియన్స్ ని మీకు ఎక్స్పీరియన్స్ చేయించడానికి ఇక్కడికి వచ్చాను. బయటంతా బాగా హడావిడిగా ఉంది, మనం ప్రశాంతంగా లోపలికి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. కమ్. అన్నిటికన్నా నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది స్టోర్ బయట ప్రాపర్ కార్ పార్కింగ్ ఏరియా లేకపోవడం. అటు చూసి ఇటు చూసి పక్కనే ఏదో సందులో తోసేసా, కానీ ఆ సందులో కార్ పార్కింగ్ చేసినా గానీ పోలీస్ భయ్యాలు వచ్చి ఫోటో తీశారు, టికెట్ పడింది. ఐ థింక్ హిమాయత్ నగర్ మెయిన్ రోడ్లో మోస్ట్ ఆఫ్ ది షాప్స్ కి పార్కింగ్ ప్రాబ్లం ఉందనుకుంటా. సరే, ఎనీవేస్ హైదరాబాద్ హిమాయత్ నగర్ లో వన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్ మాత్రం బయట నుండి చూడడానికి చాలా పెద్దదిగా వెడల్పుగా డిఫరెంట్ గా ఉంటుందండి. రీసెంట్ ఇయర్స్ లో వరల్డ్ వైడ్ వన్ ప్లస్ బ్రాండ్ కి చాలా మంచి క్రేజ్ అండ్ డిమాండ్ కూడా వచ్చేసింది, పెరిగిపోయింది. మేబీ బికాస్ ఆఫ్ దేర్ బెస్ట్ ఫీచర్స్, గుడ్ క్వాలిటీ, బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ క్రియేటివ్ అడ్వర్టైజింగ్. పేరుకి చైనా బ్రాండ్ అయినా కానీ వన్ ప్లస్ ప్రొడక్ట్స్ క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అండ్ అందుకేనేమో మన ఇండియాలో కూడా విపరీతంగా కొనేస్తున్నారు ఈ వన్ ప్లస్ ప్రొడక్ట్స్ ని. బై ది వే, నేను కూడా వన్ ప్లస్ 6T మొబైల్ వాడుతున్నాను. అండ్ ఫర్ యోర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నా యూట్యూబ్ వ్లాగ్స్ అన్ని కూడా కేవలం నా వన్ ప్లస్ ఫోన్తోనే షూట్ చేస్తాను, ఈ వన్ ప్లస్ ఫోన్లోనే ఎడిట్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు నా వాయిస్ వింటున్నారు కదా, నా వన్ ప్లస్ ఫోన్లోనే డబ్బింగ్ చెప్పేస్తానన్నమాట. నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వన్ ప్లస్ ఫోన్ వాడుతున్నాను బికాస్ యాపిల్ బ్రాండ్ లాగా ఈ డివైజెస్ కూడా మల్టీ టాస్కింగ్ కి బాగా ఉపయోగపడతాయి. ఇన్ నియర్ ఫ్యూచర్ ఐ వాంట్ అప్గ్రేడ్ టు వన్ ప్లస్ 9 మొబైల్. ఆ మోడల్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021 లో రిలీజ్ చేస్తారని ఇన్ఫర్మేషన్, చూద్దాం. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. అఫ్ కోర్స్ బడ్జెట్ ఫోన్ గా ఇప్పుడు ఏదైనా ఫోన్ కొనాలి అని అనుకుంటే మంచి ఫోన్ వన్ ప్లస్ నార్డ్ కూడా కొనుక్కోమని నేను నా ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తాను. ఆల్ ఓవర్ ద వరల్డ్ యాపిల్ ఫోన్స్ అండ్ యాపిల్ ప్రొడక్ట్స్ కి వాటి క్వాలిటీ అండ్ వాటి బ్రాండ్ వాల్యూ వల్ల ఇంత క్రేజ్ కదా. బట్ వన్ ప్లస్ ఫోన్స్ అండ్ ప్రొడక్ట్స్ కి కూడా చాలా తక్కువ టైంలోనే ఇంచుమించు అంతే పాపులారిటీ వచ్చిందని చెప్పుకోవాలి. ఇఫ్ యు అబ్జర్వ్, మన ఇండియాలో ఎప్పుడైనా వన్ ప్లస్ ఈవెంట్స్ జరిగాయనుకోండి, అఫీషియల్ ఈవెంట్స్ జరిగితే తండాలుగా అటెండ్ అయిపోతుంటారు వన్ ప్లస్ ఫ్యాన్స్. తెలంగాణ స్టేట్ లో ఫస్ట్ టైం నవంబర్ 2020 లో ఈ వన్ ప్లస్ నిజాం ప్యాలెస్ వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్స్పీరియన్స్ స్టోర్ లాంచ్ అయిందండి. లోపల ఇంటీరియర్స్ అండ్ ఫర్నిచర్ కూడా చాలా కూల్ గా చాలా ఇన్నోవేటివ్ గా ఉంటాయి. అండ్ స్టాఫ్ అయితే మాత్రం సూపర్ ఫ్రెండ్లీ అండి. అసలు యునో వన్ థింగ్, మీరు ప్రొడక్ట్స్ గురించి కానీ ఎలాంటి డౌట్స్ అయినా ఎలాంటి డీటెయిల్స్ అయినా అడిగారు అనుకోండి చాలా ఓపిక్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటాయి అనుకుంటా. గ్రౌండ్ ఫ్లోర్ లో మొబైల్స్ డిస్ప్లే ఉంటాయి, అలాగే బిల్లింగ్ సెక్షన్ కూడా ఉంటుంది. దీంతో పాటు ఒక సైడ్ వచ్చేసి వన్ ప్లస్ కాఫీ కూడా ఉంటుంది, అవి ఫ్రీగానే ఇస్తారు. అండ్ టేస్ట్ చాలా బాగుంటుందట, బట్ మేము వెళ్ళిన రోజు ఆ రోజు కాఫీ లేదని చెప్పారు, సో అందుకని తాగలేకపోయాం. ఫస్ట్ ఫ్లోర్ లో టెలివిజన్స్, మొబైల్ యాక్సెసరీస్ ఉంటాయి. ఇంకా ఆ పై ఫ్లోర్ లో వచ్చేసి కస్టమర్ సర్వీస్ సెక్షన్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఒకటి మెచ్చుకోవచ్చండి, మన హైదరాబాద్ లో వన్ ప్లస్ బ్రాండ్ కి ఈ వన్ ప్లస్ నిజాం ప్యాలెస్ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లాంటిదని చెప్పుకోవచ్చేమో. ఎందుకంటే కొత్త వన్ ప్లస్ ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడే లాంచ్ అవుతాయి, వాటికి యూట్యూబర్స్ లాంటి వాళ్ళందరూ కూడా అక్కడే అన్బాక్సింగ్ చేసుకోవచ్చు, వాటిని ఇక్కడే మనం డైరెక్ట్ గా చూసి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, నచ్చితే కొనచ్చు. ఒకవేళ ఫ్యూచర్ లో ఏమైనా సర్వీస్ ఇష్యూస్ వస్తే ఇక్కడికే వచ్చి సర్వీస్ చేయించుకోవచ్చు కాబట్టి అన్నట్టు. గ్రౌండ్ ఫ్లోర్ లో మనం ఎంటర్ అవ్వగానే వన్ ప్లస్ బ్రాండ్ కి సంబంధించిన మినియేచర్ ఆర్ట్స్ ఉంటాయండి, మైక్రో ఆర్ట్స్ అని కూడా కనొచ్చేమో. వెళ్ళగానే నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది బికాస్ ఐ పర్సనలీ లైక్ మినియేచర్ ఆర్ట్స్ అండ్ మినియేచర్ ఐడల్స్. యాక్చువల్లీ ఇక్కడ మొబైల్స్ డిస్ప్లే పెడతారు కదా, సో మ్యాక్రో ఫోటోగ్రఫీ ఆప్షన్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా మనం ఇక్కడ ఈ మినియేచర్స్ మీద ఫొటోస్ ట్రై చేసి చూడొచ్చు. భలే వచ్చేయలేండి ఫోటోగ్రాఫ్స్, నేను చూసా. Another crazy feature in this OnePlus Experience Store is రివర్ ఫ్లో డిస్ప్లే అండి. ఇమేజెస్ అన్ని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అలా ఫ్లో అవుతూనే ఉంటాయన్నమాట గ్రౌండ్ ఫ్లోర్ లో. చాలా బాగుంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మొబైల్ ఫోన్స్ అవే ఉన్నాయి. డైరెక్ట్ గా మనం అక్కడ చూసుకొని ఎక్స్పీరియన్స్ అయ్యి దాన్ని డైరెక్ట్ గా పట్టుకొని మన అన్ని ఫీచర్స్ నచ్చితే మనం డైరెక్ట్ గా కొనేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ లో టీవీస్, మిగతా కొన్ని యాక్సెసరీస్ ఇవి ఉన్నాయంట, అవి చూద్దాం.
వన్ ప్లస్ ఫోన్స్ లాగానే వన్ ప్లస్ టీవీలు కూడా చాలా తక్కువ టైంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాయి. ప్రస్తుతానికి 3 వేరియంట్స్ ఉన్నాయండి టీవీస్ లో, Q1 సిరీస్, U సిరీస్, Y సిరీస్. అట్ ప్రెసెంట్ మాక్సిమం సైజ్ అయితే 55 ఇంచెస్ మాత్రమే, ఇన్ ఫ్యూచర్స్ దే విల్ లాంచ్ 65 ఇంచెస్ ఆల్సో. అయితే నేను ఇందులో చూసిన క్యూ సిరీస్ లో 2 టైప్స్ ఉన్నాయి, Q1 ఒకటి, Q1 ప్రో ఒకటి. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ అటాచ్డ్ సౌండ్ బార్ వస్తుంది Q1 ప్రో లో, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది సౌండ్ క్వాలిటీ. కానీ ప్రైస్ డిఫరెన్స్ మాత్రం 20,000 to 20,000 రూపీస్ ఎక్స్ట్రా ఉంది Q1 కి, Q1 ప్రో కి. బట్ పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం నిజంగానే చాలా చాలా బాగుందండి. అండ్ బెజల్స్ కూడా చాలా మినిమం బెజల్స్ ఉంటాయి. టీవీ మాత్రం చాలా స్లిమ్ గా ఉంటుంది, ఎక్సలెంట్ అసలు. ఇది కూడా ఉన్నాయి కేసెస్. వెంకటేష్, నా ఫోన్ కి మంచి డ్రైవర్ ఒకటి సెలెక్ట్ చేయాలి. ఏ డ్రైవర్ అనే వేయండి అన్న, బాగుంటుంది. అన్ని డ్రైవర్లు బాగున్నాయి ఇక్కడ. వైర్లెస్ క్వాలిటీ నేను విన్నాను ఇంతకుముందు, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా ఏంటంటే ఇవి కూడా వదిలేసి అంతా డైరెక్ట్ బడ్స్లోకి వచ్చేసారు కదా, యాపిల్ ఐపాడ్, యాపిల్ ఎయిర్ ప్రో ఇవి లాగా బడ్స్ అట్లా. బట్ దీనికంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే 10 మినిట్స్ ఛార్జింగ్ చేస్తే 10 అవర్స్ డైరెక్ట్గా వచ్చేస్తుంది అంట బుల్లెట్స్ వైర్లెస్. ఓకే గైస్, వన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్ గురించి ఇవే సంగతులు. చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ స్టోర్. ఎనీవేస్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్టే పాజిటివ్. బై బై.